హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలూతో చాలా ఈజీగా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడిని ఒక్కసారి పెట్టారంటే మూడు నుండి నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుంది చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది ఇక ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా సరే రోజు ఇదే వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ పచ్చడి కోసం మూడు బంగాళదుంపల్ని తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి పొట్టు తీసుకొని తీసుకోండి నేను ఒక మూడు బంగాళదుంపల్ని తీసుకున్నాను వీటిని పొట్టు తీసేసి శుభ్రంగా ఇలా కట్ చేసుకుంటున్నాను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలు ఫ్రై కోసం కొంచెం పెద్ద సైజులో కట్ చేస్తూ ఉంటాం కదా అంతకంటే కూడా కొంచెం చిన్న సైజులో ఈ బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకున్నారంటే చట్నీ చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కొన్ని వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇదే పద్ధతిలో మిగిలిన బంగాళదుంపలన్నీ కూడా కట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలన్నింటినీ కొన్ని నీళ్ళల్లో వేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసిన వాటన్నింటినీ నీళ్ళల్లో వేస్తున్నాను ఇక ఇందులో ఉన్న స్టార్చ్ అంతా పోయేంతవరకు బంగాళదుంపల స్టార్చ్ అంతా నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా నేను మొత్తం బంగాళదుంపలన్నింటినీ మూడింటిని కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి బౌల్లోకి తీసుకున్నాను ఈ విధంగా సన్నగా ముక్కలు కొంచెం చిన్న సైజులో కట్ చేసుకొని తీసుకోండి నెక్స్ట్ వీటన్నింటినీ ఒక టవల్ మీద కానీ లేదా ఏదైనా క్లాత్ మీద కానీ వేసి శుభ్రంగా వీటి నీరు తడి అంతా పోయేంత వరకు తుడుచుకోవాలి ఈ ముక్కలకు ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఇలా క్లాత్తో శుభ్రంగా తుడిచేసి తీసుకోండి ముక్కలు మనకి పొడి పొడిగా వచ్చేసేయాలి ఇలా తుడుచుకున్న ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసి స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం తుడుచుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది మరి ఎక్కువగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయని అవసరం లేదు విడివిడిగా కాస్త పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మొత్తంగా నేను కట్ చేసుకున్న మూడు బంగాళదుంపల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాను మీరు కావాలంటే కాస్త ఎక్కువ క్వాంటిటీలో బంగాళదుంపల్ని తీసుకొని ఇలా చేసుకొని పచ్చడిని పెట్టుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కేజీ మూడు బంగాళదుంపల్ని తీసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్లో ముందుగానే ఒక టేబుల్ స్పూన్ ఆవాలని వేయించుకొని చక్కగా చల్లారిన తర్వాత పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక ముందుగా వేయించిన బంగాళదుంప ముక్కలు కూడా చల్లగా అయిపోయాయి ఇవి చల్లగా అయిన తర్వాత ఇందులో ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా కారం అండ్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాల పొడి ఆవాల్ని ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఫైన్ పౌడర్ లాగా ఆ పొడిని ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అండ్ ఒక ముప్పావు టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ కూడా వేసుకోండి మెంతుల్ని కూడా కాస్త డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే చక్కగా పౌడర్ లాగా వచ్చేస్తుంది ఆ పౌడర్ని ఒక పావు స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ పోపు కోసం స్టవ్ మీద ఒక పావు కప్ దాకా ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా మినప్పప్పు శనగపప్పు వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పోపు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే గర్భాలు ఓల్చుకొని పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి నేను కొన్ని వెల్లుల్ని అయితే ఓల్చుకొని పోపులో వేసుకున్నాను ఇంకా మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ కూడా వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అండ్ ఫైనల్గా కొంచెం కరివేపాకు ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ పోపు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్లో ఈ పోపును వేసుకుందాము కారము ఉప్పు మెంతిపిండి ఆవపిండి వేసి కలుపుకున్నాం కదా ఇందులో ఈ పోపు అంతా వేసుకోండి ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి మీరు అప్పటికప్పుడు చేసుకున్న చట్నీ అయితే ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు నిల్వ పెట్టుకుందాం అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో పోపు ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని నిమ్మరసాన్ని ఇందులో పిండుతున్నాను మీరు చిన్న సైజువి కనుక తీసుకున్నట్లయితే రెండు నిమ్మకాయలు తీసుకోండి నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయని ఒక్కదాన్ని కట్ చేసుకొని నిమ్మరసాన్ని ఈ పచ్చడిలో పిండుకుంటున్నాను పోపు వేసిన తర్వాత పోపు మొత్తం ఇందులో బాగా కలుపుకున్న తర్వాత నిమ్మరసం వేసుకొని నిమ్మరసం కూడా ఇందులో కలిసేంతవరకు కలుపుకోండి నిమ్మరసం వేసిన తర్వాత పచ్చడి మీకు గుజ్జు గుజ్జుగా తయారవుతుంది ఒకవేళ నిమ్మరసం వేసిన తర్వాత పులుపు సరిపోనట్లుగా ఉంటే మరి కొంచెమైనా వేసుకోవచ్చు ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా ఇలా పోపు మొత్తం వేసి నిమ్మరసం వేసి కలిపిన తర్వాత పచ్చడి ఎంత గుజ్జు గుజ్జుగా తయారైందో ఇక ఈ చట్నీని మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే మూడు నుండి నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుంది అప్పటికప్పుడు వేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటుందండి ఒక రెండు మూడు రోజులు పచ్చడి ఊరిన తర్వాత కనుక తిన్నారంటే వేడివేడి అన్నంలో అద్భుతంగా ఉంటుంది ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్